చాలా మంది తమ శరీరంలో ఏదైనా లోపం ఉంటే ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. హేళనలు ఎదురైతే మరింత కుంగిపోతుంటారు. అయితే ఈ రెండింటినే ఆయుధాలుగా చేసుకున్నారు పొట్టి వీరయ్య. నిజానికి సినిమా అనే రంగుల ప్రపంచంలోకి ప్రవేశించడమే పెద్ద సవాల్. ఒక్కసారి అక్కడ ప్రవేశం దొరికితే సరిపోతుందా అంటే అప్పుడే అసలైన కష్టాలు మొదలవుతాయి. అందరిలాగే పొట్టి వీరయ్యకు అదే పరిస్థితి ఎదురైంది. ఉద్యోగానికి వెళ్లిన చోట నీకెవరు ఉద్యోగం ఇస్తారు అంటూ ఎదురైన హేళనే ఆయనని ఒక హాస్య నటుడిగా నిలబడేలా చేసింది. ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. పొట్టి వీరయ్య సినీ ప్రస్థానం అలా మొదలైంది. వీరయ్య నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా పణిగిరి గ్రామంలో జన్మించారు. హై స్కూల్ వరకు చదువుకున్నారు. స్కూల్లో వేదికలపై నాటకాలు వేసేవారు. 1965లో 10వ తరగతి ఫెయిల్ కావడంతో ఆయన ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో దివ్యాంగులకు ఇప్పుడున్న ప్రత్యేక పథకాలు లేవు. మరగుజ్జు అయిన వీరయ్యను చూసి చాలామంది నీకు ఉద్యోగం ఎవరిస్తారు అంటూ హేళన చేసేవారు. ఆ హేళన వల్లే సినిమాల్లో చేరాలని, నటుడిగా రాణించాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే ఆలస్యం. స్నేహితుడి సహాయంతో 200 రూపాయలు పట్టుకొని మద్రాసు వెళ్ళి అక్కడ ఒక డెకరేషన్ దుకాణంలో చేరాడు. ఆ షాపు యజమానికి సినిమా స్టూడియోలలో డెకరేషన్ చేసేవాడు. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగానే వీరయ్య అక్కడ తలదాచుకున్నాడు. కొన్నాళ్లకు మరో దుకాణంలోకి మారాడు. అలా ఒకరోజు శోభన్ బాబును కలిసే అవకాశం వచ్చింది. దయచేసి ఏదైనా అవకాశం ఇవ్వండి సార్ అని అడిగాడు. దానికి దర్శకుడు విఠలాచార్య గారిని కలిస్తే ఫలితం ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. వీరయ్యకు మొత్తానికి దర్శకుడు విఠలాచార్యను కలిసే అవకాశం సంపాదించుకున్నారు. సినిమాల్లో చేయాలంటే గుర్రపు స్వారీ రావాలి, కత్తియుద్ధం చేయాలి, నీ వల్ల అవుతుందా, కనీసం గోడ ఎక్కి దూకగలవా అనే ప్రశ్న వీరయ్యకు ఎదురైంది. ఏదైనా చేయగలను, మీరు అవకాశం ఇవ్వండి అంటూ వీరయ్య గోడ ఎక్కి దూకబోయారు. విఠలాచార్య ఆశ్చర్యపోయి, అలా దూకితే చనిపోతావయ్యా అని చెప్పి 500 రూపాయలు తరువాతి సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చారు. పొట్టి వీరయ్య సినీ ప్రస్థానం అలా మొదలైంది. కాంతారావు భారతి జంటగా నటించిన చిత్రం అగ్గిదొరతో వీరయ్య తెరంగేట్రం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వీరయ్యకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ వంటి పెద్ద పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. బ్రహ్మపుత్రుడు చిత్రానికి గాను ఆయన 25,000 రూపాయలు పారితోషికంగా తీసుకున్నారట. అగ్గివీరుడు సినిమా చిత్రీకరణలో భాగంగా ఎలుక వేషం వేయాల్సి వచ్చింది. అప్పుడు బరువు మోయలేక వీరయ్య స్పృహ తప్పి పడిపోయారు. ఈ రంగంలోకి ఎందుకు వచ్చానురా భగవంతుడా అని ఏడ్చారట. అప్పుడు విఠలాచార్య ఓదార్చారని ఆయన చెప్పేవారు. వెల్తే కారన్ తమిళ చిత్రంలో రజనీకాంత్తో కలిసి గోలీలాడే సన్నివేశముంటుంది. అందులో సూపర్ స్టార్ ను మన వీరయ్య ఒరే అనడం, రజనీకాంతేమో అన్నా అనడం, అలా ఇద్దరి మధ్య సంభాషణ ప్రేక్షకులను ఎంతగానో అలరించిందని ఆయన మురిసిపోయేవారు. వీరయ్య సతీమణి మల్లిక 2008లో మరణించారు. వీళ్లకు 2 సంతానం. పొట్టి వీరయ్యకు 74 సంవత్సరాలు. 2 అడుగులు మాత్రమే ఉండే ఆకారమే ఆయన ప్రత్యేకత. ఇదే ఆయనకు సినిమాల్లో వేషాలు రావడానికి కారణమైంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండి కలర్ సినిమాల వరకు జనరేషన్లో నటించి మెప్పించిన నటుడు ఆయన. 5 దశాబ్దాల ఆయన సినీ ప్రయాణంలో 400కు పైగా చిత్రాల్లో నటించి నవ్వులు పూయించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కాంతారావు, శివాజీ గణేశన్, రజనీకాంత్, కృష్ణ లాంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ ఆయన కుటుంబ పోషణకు అది సరిపోయేది కాదు. అప్పుడప్పుడు వేషాలు వస్తుండేవి. కనుక ఆయన వికలాంగుల కోటా కింద హైదరాబాద్ కృష్ణనగర్లో బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగించేవారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.